నాకు సంతోషంగా ఎందుకు ఉందంటే, మీరు చూపించిన ఆ గౌరవం గాని నా మీద ఆ నమ్మకం పెట్టుకుని నన్ను ఇవాళ ఇక్కడ స్వాగతించినందుకు, మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న ఆ నమ్మకం ఆ గౌరవం తిప్పి నాకు నా కుటుంబానికి మీరు చూపిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదే కాకుండా మన కుప్పం నియోజకవర్గం ప్రజలకి ఒక నాయకుడి మీద నమ్మకం పెట్టుకుని 8 సార్లు ఆయన గెలిపించి 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేసిన ఘనత మన నియోజకవర్గానికే దక్కుతుంది. దానికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, నా కృతజ్ఞతలు. మిమ్మల్ని గాని ప్రతి ఒక్క ఆంధ్రుని గాని నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే న్యాయం కోసం మీరందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారు. అదే కాకుండా ప్రజలు వాళ్ళ హక్కు కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కుటుంబ సంతోషం కోసం దేవుడిచ్చిన వరంలాగా ఆ టైం చూసుకుని ప్రతి ఒక్కళ్ళు బయటకొచ్చి వాళ్ళ కోసం, వాళ్ళు వాళ్ళ నాయకుడి కోసం ముందుకొచ్చి పోరాడారు. అది మన ప్రతి ఒక్క ఆంధ్రుల్లో ఉండే ఆ ధైర్యం, అది మనలో ఉండే గొప్పతనం. మిగతా స్టేట్లా కాకుండా మీరు ధైర్యం చేసి రాక్షసుల్ని ఎదుర్కొని మీరు ముందుకొచ్చి మీ ఓటుతో ఆ రాక్షస ప్రభుత్వాన్ని దించేసి మీరు మీ ప్రజల ప్రభుత్వం, ప్రజలు అంటే మీరు, మీ ప్రభుత్వం అంటే మీకు ఆ స్వాతంత్రం ఇచ్చే ప్రభుత్వం, అట్లాంటి ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు. అట్లానే మనందరికీ, నేనులో మీ ఒక్కళ్ళలాగా నేను అనుకుంటున్నాను, మనకి స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు, సంతోషంగా తిని పడుకోవచ్చు, రేపనేది వస్తుంది, సంతోషంగా లెగవచ్చు, ఏమి మనకి భయం లేకుండా పక్కనాడొచ్చి మన ఏం చేస్తాడు అనేది ఒక స్టేట్కే కాదు ప్రతి గ్రామాల్లో ఆ భయాందోళన సృష్టించింది ఆ రాక్షస ప్రభుత్వం. అందుకే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఒక భారతీయ నారి, ఆంధ్రప్రదేశ్ నారీగా నాకు కూడా సంతోషంగా ఉంది. మన అందరికి స్వాతంత్రం వచ్చింది. అదే కాకుండా ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నారు మీరు. మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఎంత కష్టపడి రాత్రింబగళ్ళు ఆయన 20 సంవత్సరాలు ముందలే ఆలోచించి ఐటీ రంగం అనేది ఆయన ముందుకు తీసుకొచ్చారు హైదరాబాద్ లోకి. అట్లాంటి ఆ ఐటీ రంగం ఇప్పుడు లక్షలు కోట్లాది మందికి కుటుంబాలకి నిలబడింది, ఒక మూల స్తంభం లాగా వాళ్ళకి సంతోషం ఇస్తా. అట్లానే చంద్రబాబు నాయుడు గారు విభజన అయిన తర్వాత కూడా ఆ ఆలోచనతోనే ఆయన కట్టారు. ఇంకొక 5 ఏళ్ళు మన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఆ ఛాన్స్ ఇచ్చి ఉంటే తప్పకుండా మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పుడు అట్లాంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన ఒక రాజధాని నిర్మించాలి, తర్వాత పరిశ్రమల్ని తీసుకురావాలి. పరిశ్రమలు తీసుకురావాలంటే అది అంత సులభం కాదు. వాళ్ళకి నమ్మకం అనేది ఉండాలి ఆ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాక్షస ప్రభుత్వం మనకేమి మిగలబెట్టలేదు, ప్రతి ఒక్కటి వాళ్ళు తినిబడేశారు, అంత ఖాళీ ఖజానా ఇచ్చారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి. అందుకే కానీ నాకంటే కూడా
ప్రజలకి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్క కుటుంబంకి ఆయన సంతోషం, ఉద్యోగాలు అన్ని కలగజేస్తారని ప్రజలకి నమ్మకంతో ఆయన తప్పకుండా ముందుకు అడుగేస్తారు. అట్లానే ఆయన విభజన అయిన తర్వాత చాలా తీసుకొచ్చారు, అన్నా క్యాంటీన్ కానీ అట్లా ప్రజలకి, పేద ప్రజలకి ఉపయోగపడేలాగా చాలా స్కీములు కూడా తీసుకొచ్చారు. మన మహిళలకు కూడా ఆయన చాలా తీసుకొచ్చారు పథకాలు. కానీ మళ్ళీ ఆగస్ట్ 15 తప్పకుండా ఆయన మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని నిర్ణయించారు. అది పేద ప్రజలకి పొట్ట నిండా అన్నం పెట్టడానికి ఆయన అన్నా క్యాంటీన్ అనేది తీసుకొచ్చారు. అది మళ్ళీ ఆగస్ట్ 15 ప్రజల కోసం ఆయన అంకితం చేస్తారు. అదే కాకుండా ఉద్యోగాలు అనేది ఆయన చెప్పారు, తప్పకుండా పరిశ్రమలు వస్తాయి. కానీ ఎవరినో చూసి కాదు, మన రాష్ట్రంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏమీ లేదు పరిశ్రమ చూసి రావటానికి. కానీ మీరెట్లా ఒక్క నాయకుడిని నమ్మి ఓటేశారో అట్లానే పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి తప్పకుండా ఆ పరిశ్రమలు తీసుకొచ్చి మన బిడ్డలకి ఉద్యోగాలు లభించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తారు. అట్లానే మొన్నటికి మొన్న అన్నదాతలకి కృషి విద్య కృషి విజ్ఞాన కేంద్రం అనేది తీసుకొచ్చారు. అది మన అన్నదాతలకి ఉపయోగపడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ అంటే ఎమ్మటే మనకి గుర్తుకొచ్చేది మన అన్నదాతలు. తప్పకుండా అది మన అన్నదాతలకి ఉపయోగపడుతుంది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ హామీ ఇచ్చారు, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి ఇంటికి కొళాయి కానీ కరెంటు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. తీసుకెళ్లేది కాదు, అది మీకు ఉపయోగపడేలాగా చేస్తారు. అదే కాకుండా తీసుకొచ్చిన తర్వాత పైన ప్రభుత్వంలాగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేయటం, మీ నెత్తి మీద చేయబెట్టడం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు లేదు, అది చేయరు. ప్రజలకి ఏది వీలుగా ఉంటుందో అదే ఆయన తీసుకొస్తారు. ఆయనకెప్పుడు ప్రజలకి ఏమి చెయ్యాలి అనే ఆలోచన తప్ప ఆయన ఎప్పుడు కుటుంబం గురించి ఎప్పుడు ఆయన ఆలోచించరు. అట్లానే ఆయనకు కూడా అదృష్టం అలాంటి కుటుంబ సభ్యులు ఆయనకి దొరకటం. ఏనాడు మేము ఆయన కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మేము కూడా అనుకుంటాం ఆయన ఎప్పటికి ప్రజలకే అంకితం అని. అట్లా ఆలోచించే మనిషి మన చాలా తక్కువ మందిని చూస్తాం. అట్లా తక్కువ మందిని చూస్తాం గనక ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు మీరందరూ ఒక రాజకీయ నాయకుడికి అది లభించదు, యావత్ భారతదేశంలో మనం ఇంకా చూడబోం కూడా. అట్లా ఒక్క నాయకుడి కోసం యావత్ ప్రపంచంలో ఉండే మన ఆంధ్రులు గాని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఒక్క నాయకుడి కోసం పోరాడారంటే అది నాయకత్వం. అంటే చివరికి మనం పోయేటప్పుడు మనం డబ్బు కాదు మనం తీసుకెళ్లేది, మనం చేసిన మంచి పని అనేది మిగిలిపోతుంది. పేరు, మనం 10 మందికి ఏం సహాయం చేశాం అది తలుచుకుంటారు ప్రజలు. అట్లానే నేను ఇంతకంటే కూడా మీకు చెప్పవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి. మరొక్కసారి ఈ సభకు ముగించే ముందు ప్రతి ఒక్కరికి మా కుప్పం నియోజకవర్గం సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.
నా పాదాభి వందనాలు. మీ మా కుటుంబం ఎప్పుడు మీకోసం నిలబడుతుంది. అట్లానే మా తెలుగుదేశం కార్యకర్తలు ఎట్లా మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం గాని పార్టీ కోసం నిలబడ్డారో అట్లా మా కుటుంబం ఎప్పుడు మన కార్యకర్తల్ని మర్చిపోదు. మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఎట్లా నుంచున్నారు అది మేము ఎప్పుడు మర్చిపోలేంది. అట్లానే మా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం, మేము ఎప్పుడు మీకోసం మీకు ఏ కష్టాలు వచ్చినా మేము ఉంటామనేది నేను హామీ ఇస్తున్నాను. మరొక్కసారి ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, కుప్పం నియోజకవర్గం ప్రజలకి అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.